మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీ మీకోసమే ఈ వెబినార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు అడిగే ఒక గమ్మత్తైన ప్రశ్న ఏంటి అంటే మన పూర్వీకులు తెలిసి చేశారో తెలియ చేశారో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంత పూర్వమే నేర్పించడం జరిగింది ఎగ్జాంపుల్ ఈరోజు అక్షయ తృతీయ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ రోజు గోల్డ్ కొంటే మంచిది అనేది ఒక నానుడి అందరి మైండ్లోకి వెళ్ళిపోయింది బేసిక్గా ఈ రోజుల్లో గోల్డ్ కొనడం అనేది చూసుకున్నప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి గమనిస్తే ఇది నిజంగా లాభం కలిగించే అంశమైన మీరేమంటారు యా బేసికల్ గా అక్షయం అంటే నాశనం లేనిదని అర్థం అండి అక్షయ తృతీయ అనమాట సో తృతీయ రోజు ఈ నాశనం లేని అసెట్స్ కొంటే బాగుంటుంది అని అర్థం సో బేసికల్గా ఇది నార్త్ ఇండియస్ వాళ్ళు బాగా చేస్తారండి ఫెస్టివల్ ని సో బేసికల్ అంటే ఏదన్నా ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈ మహత్వం బాగుంటుంది అని చెప్పేసి అక్షయ తృతీయ రోజు బెయిన్ చేస్తారనమాట నాట్ ఓన్లీ గోల్డ్ ఆ రోజు అంటే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఏదైనా కొత్త వెహికల్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటే ఇది మంచి రోజు అని చెప్పేసి అనమాట అది రాను అంటే అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి గోల్డ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి అలా గోల్డ్ ఫెస్టివల్గా అది అలా కన్వర్ట్ అనమాట అది తెలుగు రాష్ట్రాలు కూడా పాకింది ఇంకా అందుకని అక్షతీ రోజు ఎంతకంత గోల్డ్ కొనడం అనేది ఒక ఆనవాయితీలాగా వస్తుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదే కదా అది ఎంత వస్తుందనే బదులు అప్రిసియేషన్ అయ్యే అసెట్స్ ఏదైనా బెటరే అది బ్యాంక్ లాగా ఉండొచ్చు గోల్డ్లో ఉండొచ్చు స్టాక్స్లో ఉండొచ్చు దట్స్ గుడ్ థింగ్ ఓకే దానికోసం దానికోసం కోసం అనేది అయితే రోజు పెడితే నిజంగా పెరుగుద్దా అని మీరు అంటున్నారు కదా పెరుగుద్దా లేదు మనం ఇప్పుడు మనం బ్యాక్టేషన్ చేసామనుకోండి టూ థౌజండ్ నైన్టీన్లో మే సెవెంత్ వచ్చిందండి ఫెస్టివల్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌసండ్ ట్వంటీలో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వచ్చింది అక్షతృతీయ ట్వంటీ వన్లో మే ఫోర్టీన్త్ వచ్చింది అండ్ ట్వంటీ టూలో మే థర్డ్ వచ్చింది ఫెస్టివల్ అండ్ ఈ సంవత్సరం ఏమో ట్వంటీ త్రీలోనేమో ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వచ్చింది సో ఈ పర్టికులర్ డే రోజు కొని ఉంచితే నీకు ఎంత వచ్చిందో మనం చూడాలనుకోండి అంటే టూ థౌజండ్ నైన్టీన్ అక్షతృతీయ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చింది గోల్డ్ లో ఈ కొద్దిగా మార్కెట్స్ అయింది ఆ టైంలో ఈవెంట్ జరిగింది సార్ టైం అది టూ థౌసండ్ టైం అది కోవిడ్ టైమ్ లో కాబట్టి కొలాబ్స్ అయిపోయింది ఆ టైంలో గోల్డ్ చాలా పెరిగింది యా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ అక్షతృతీయ వన్ ఇయర్ అప్పుడు చూసాం అనుకోండి అంటే అది మైనస్ అంటే లిటర్ జీరో ఒక సంవత్సరం జీరో అందుకని ఎవరి అక్షతృతి కొంటే డబ్బు వస్తుంది అంటే రాకపోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ అక్షతృతిలో కొంటే నీకు అమౌంట్ రాలేదు అని అండ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ అక్షతీయ వన్ ఇయర్ చూసుకుంటే మనం సెవెన్ పర్సెంట్ వచ్చింది అండి జస్ట్ బ్యాంక్ వడ్డీ లాగా సెవెన్ వచ్చేసింది నెక్స్ట్ ట్వంటీ టూలో అక్షతీయ నుంచి ట్వంటీ త్రీ దాకా చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది యాడ్స్కో అండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నీకు సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది సో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ట్వంటీ ఫోర్ దాకా వచ్చింది అనమాట సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది అంటే మనం ఐదు సంవత్సరాలు అక్షతీయ టూ అక్షతీయంలో లెక్కేసుకుంటే అండ్ ఫస్ట్ ఇయర్ ఏమో ఫిఫ్టీ వన్ వచ్చింది సెకండ్ ఇయర్ జీరో వచ్చింది అండ్ థర్డ్ ఇయర్ సెవెన్ పర్సెంట్ వచ్చింది అండ్ ఫోర్త్ ఇయర్లో ఫిఫ్టీన్ వచ్చింది ఈ సంవత్సరం సెవెంటీన్ వచ్చింది ఈ సంవత్సరం అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ అమౌంట్ వచ్చింది ఈ సంవత్సరం అనమాట ఈ సంవత్సరం వరల్డ్ వైడ్గా అన్ని కరెన్సీలు కూడా గోల్డ్ చార్ట్స్ బ్రేక్అౌట్ అయినాయి ఫోర్టీన్ ఇయర్స్ బ్రేక్ అవుట్ అయింది అందుకే గోల్డ్ పరిగెడుతుంది అనమాట ఫోర్టీన్ ఇయర్స్ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది కరెన్సీలో అన్ని కరెన్సీలో అందుకొని అది ఏ కరెన్సీలో చూసినా గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది అనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ చేసాం అనుకోండి నీకు వస్తుంది ఎంతంటే వన్ వన్ ఫైవ్ పర్సెంట్ అండి అంటే వన్ ఎక్స్ వచ్చింది అంతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అంతే ఇదే టైంలో మీరు ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్ వర్సెస్ ఈక్విటీ ఈక్విటీలో మీరు పెట్టుంటే టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ బ్లడ్ బడిన సంవత్సరం ఆ టైంలో అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మైనస్ కి వన్ ఇయర్ గోల్డ్ ఫిఫ్టీ వచ్చింది ఆ ఇయర్ బట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా బయటకు వెళ్ళిపోయింది మైనస్ వెళ్ళిపోయినాయి ఆ నెక్స్ట్ ఇయర్ కోవిడ్ రికవర్ అప్పుడు క్విక్ గా అన్ని కూడా ఆల్మోస్ట్ వన్ శాతం మిగిలినాయి వన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది ట్వంటీ వన్ ట్వంటీ టూ మళ్ళీ అగైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చినాయి అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అగైన్ నేను ఫ్లాట్ రిటర్న్స్ అంటే లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అండ్ మళ్ళీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మళ్ళీ అగైన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చింది సో అంటే లాస్ట్ ఇయర్ అనమాట ఈ లెక్క మనం చూసుకున్నాం అనుకోండి గత ఫైవ్ ఇయర్స్లో అంటే కోవిడ్ టైంలో కొలాబ్స్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ క్విక్గా రికవర్ అయ్యి ఆల్మోస్ట్ మీకు యావరేజ్ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇది అంటే ఇది ఆల్మోస్ట్ టూ యాక్స్ వచ్చినాయి సో ఈక్విటీలో వరస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా అంటే గోల్డ్ని ఈజీగా బిట్ చేస్తుంది కాబట్టి ఎమోషనల్ వర్సెస్ థింకింగ్ కొంచెం మనం చేసామనుకోండి మరి ఈక్విటీలో వల్టంటే ఎక్కువ ఉందని విషయం అర్థం అవుతుంది రివార్డ్ కూడా ఎక్కువ వస్తుందని విషయం అర్థం అవుతుంది అండ్ గోల్డ్ అయితే యావరేజ్ మీద మీకు ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా వచ్చిందని విషయం అర్థం అవుతుంది అన్నమాట మొత్తానికి అయితే గోల్డ్ ఫైవ్ ఇయర్స్ లో వన్ ఎక్స్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే టూ ఎక్స్ వస్తుంది ఓకే అండ్ అఫ్ కోర్స్ గోల్డ్ స్టేబుల్ ఎసెట్ దాంతో బలుచుకుంటే ఈక్విటీతో బల్చుకుంటే ఈక్విటీ ఏమో వల్టల్టీ అసెట్ అప్ అడ్ డౌన్ అవుతా ఉంటుంది మొత్తానికి రెండు రెండు ఎత్తుకుని సరే ఎండ్ ఆఫ్ డే అవి ఎసెట్స్ అవి ఏదో ఎందులో పెట్టినా మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది సో బేస్డ్ అండ్ మీ రిస్క్ ప్రొఫైల్ మీ పర్సనల్ టీ మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ తీసుకొని బేసిక్గా తీసుకొని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ గోల్డ్ పెట్టేవాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ గా కాకుండా ఈటీఎఫ్స్ కానీ లేదా సవరింగ్ గోల్డ్ బాండ్స్ కానీ పెట్టడం ద్వారా ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మనం ట్రాక్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట ఫిజికల్గా తీసుకుంటే ఏమవుద్ది అంటే దానికి క్యాష్ ఫ్లో ఏమి ఉండదు కదా అది ఉంది అంటే ఉంది అంతే అంటే సార్ చాలా మందికి అనిపించే ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే గోల్డ్ని ఆర్నమెంట్స్గా కొని దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడడం అనేది రైటా రాంగ్ యా ద ఎగ్జాక్ట్లీ అది అది రాంగ్ అండి అది కన్జంప్షన్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు ఇన్వెస్ట్మెంట్ అంటే రేట్ ఆఫ్ ఎక్కువ రావాలి కదా ఈ గోల్డ్ ఆర్నమెంట్లో పెట్టుకున్నప్పుడు ఏమంటుందంటే దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది జిఎస్టీ కింద పోతుంది ఆర్ ఆర్నమెంట్ మార్చినప్పుడల్లా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పోతాయి మేకింగ్ ఛార్జెస్ అందుకొని వీళ్ళు టూ త్రీస్కి ఒకసారి మార్చినప్పుడల్లా వచ్చిన రిటర్స్ అన్నీ జీరో అయిపోతుంటాయి అందుకని పైగా గోల్డ్ కొంటే ఫ్యామిలీకి గిఫ్ట్గా ఉంటే తప్ప దాన్ని తిరిగి ఎప్పుడు అమ్మే ఛాన్సే లేదు అంటే గా అది ఇంట్లో క్యాష్ ఫ్లో లేకుండా బడి ఉంటుంది అంతే కానీ లాంగ్ లో చూసుకున్నప్పుడు ఒక పది సంవత్సరాల తర్వాత అలా అనుకున్నప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ గా కరెక్టే అంటారు గోల్డ్ అమ్మిన ఫ్యామిలీ ఒకటి చెప్పండి మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్మరా గోల్డ్ అది గా ఉంటుంది వాళ్ళ గా గిఫ్ట్గా అంతే వాళ్ళు వాళ్ళ కిడ్స్ కి ఇస్తా ఉంటారు అందుకని ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో జీరో ఉంటుంది అండి ఏముండదు దాని బదులు ఈ సోరింగ్ గోల్డ్ బండ్స్ కానీ గోల్డ్ ఈఎఫ్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి మీరు అప్పుడప్పుడు క్యాష్ లో మారుస్తున్నారు కదా అట్లీస్ట్ క్యాష్ గా మారుస్తున్నారు క్యాష్ లో ఉంటుంది ఎంతకంత సపోజ్ సోరింగ్ గోల్డ్ బండ్ అనుకోండి మీకు ఇయర్లీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది కదా గోల్డ్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ వస్తుంది ప్లస్ వడ్డీ వస్తుంది ప్లస్ గోల్డ్ మెచ్యూరిటీ వచ్చే దాని మీద వడ్డీ ఇన్కమ్ టెస్ట్ లేదు మీకు అందుకని అఫీషియల్ గా మీకు వైట్ మనీ అవుతుంది అది ఇంట్రెస్ట్ ఫ్రీ తోటి అదే ఫిజికల్ గోల్డ్ అలాగే ఉండ కదా అందుకని ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకుంటే కనుక ఇన్ స్పైట్ ఆఫ్ యూనో బయింగ్ ద ఫిజికల్ గోల్డ్ గో ఫర్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఎడ్జ్ ఉంది దాంట్లో లేదు షార్ట్ టర్మ్ కోసం అనుకున్నాను అనుకోండి గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలాగో ఉన్నాయి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగున్నాయి ఉన్నాయి వాటి జోలు వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా గోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి